రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా నష్ట పరిహారం చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయని ఏపీ వ్యవసాయ కౌలు రైతు సంఘాలు అన్నారు. నెల్లూరు టౌన్ హాల్ నందు వ్యవసాయ రంగం సంక్షేమం ప్రభుత్వ విధానాలపై రైతులతో సదస్సును ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా రైతులు సంక్షోభంలో ఉన్నారన్నారు. రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. దేశంలో రైతాంగ పరిస్థితి గురించి చాలా సంవత్సరం నుంచి, దాదాపు 30 సంవత్సరం నుంచి ఒక విషయం నిరంతరం మీడియాలో సదస్సులో ఇలాగే సదస్సులో చెప్తా ఉంటుంది ఏంటంటే, రైతులు సంక్షోభంలో ఉన్నారు, వ్యవసాయ రంగం సంక్షోభంలో అని చెప్తాం. ఎందుకు, ఏం కారణం అది చూడాలి. 1991లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, నరసింహరావు ప్రధాని, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు తీసుకొని వచ్చిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చి ఒక సంవత్సరంలోనే కొత్త వ్యవసాయ నీతి కూడా వచ్చింది. రైతులు సంక్షోభంలో పడతారు అని చెప్పి అది వ్యతిరేకించి ఒక పోరాటం అప్పుడే ప్రారంభమైంది. ప్రత్యామ్నాయ విధానాల కోసం ఒక పోరాటం ప్రారంభమైంది. మేము ఆ పోరాటం ప్రారంభం చేసినప్పుడు చాలా రైతు సంఘం, లేదు ఈ విధానాలు వస్తే మన రైతులకి పంటలు అమ్మేస్తే డాలర్లో డబ్బు వస్తుంది, మంచి ధర దొరుకుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్. ఆ టైంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ విధంగా ఒక పరిస్థితి చూస్తానికి దొరకదు. అది ఉన్న పరిస్థితి 2014 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ ఈ ఉన్న సంక్షోభం, బీజేపీ అధికారం వస్తే ఈ సంక్షోభం ఉండదు, రైతులకి మంచి దినాలు వస్తుంది, కౌలు రైతులకి మంచి దినాలు వస్తుంది, కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి మంచి దినాలు వస్తుంది అని చెప్పి ఎన్నికలు గెలిచి వచ్చిన ఒక ప్రభుత్వం, బీజేపీ అధికారానికి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, రైతుల పంటలకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టే ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తాం, విత్తనాలు, పురుగు మందు, ఎరువులు సబ్సిడీతో తక్కువ రేట్లు ఇస్తాం, అన్ని పొలానికి సాగు నీటిస్తాం అని చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం. 2014 నుంచి 2023 వరకు పరిస్థితి చూస్తే ఒక హామీ కూడా అమలు చేయండి. అధికారానికి వచ్చి ఒక వారంలోనే నేను కామ్రేడ్ హన్నత్ మొల్లా, వ్యవసాయ మంత్రి, కృషి మంత్రి కలిసి, అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి, మీరు ఇచ్చిన హామీ అమలు చేయండి, ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధరం ఇవ్వండి అని అడిగితే అతను సిగ్గు లేకుండా అడిగింది ఏమంటే, వైఆర్ యూ టేకింగ్ ఇట్ సో సీరియస్లీ, ఎందుకు ఈ విషయం ఇంత సీరియస్ గా తీసుకుంటున్నా, ఎన్నికలు వస్తే రకరకాల హామీ ఇస్తాం, అది ఓటు కోసం ఇచ్చింది, అది అమలు చేయరాదు అని అతను ఒక వారంలో అధికారానికి వచ్చి ఒక వారంలోనే మేము కలిస్తే వాళ్ళు చెప్పింది. తర్వాత అప్పుడు అమిత్ షా, ఇది చునావీ జుమ్లే, ఎన్నికలు వచ్చినప్పుడు వస్తున్న స్లోగన్స్ లాగా తర్వాత మర్చిపోవాలంట అమిత్ షా చెప్పారు. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయరాదు